ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలక్షన్ రాబోతుంది, వాళ్ళకి ఏం కోరుకుంటున్నారు అనేది మనం తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. సార్ మీ పేరేంది? కుమార్ అండి. లావణ్య కుమార్. ఓకే కుమార్ గారు, తెలంగాణ ఎలక్షన్ అయిపోయింది, ఏపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి మరో 100 రోజుల్లో. అంటే ఈ 100 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతుంది, అసలు మీరేమనుకుంటుంది, ఏపీ గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి, ఏపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎవరికి ఓట్ చేయబోతున్నారు, ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోబోతున్నది, 125,000 క్వశ్చన్లు ఉన్నాయి, ఏం చెప్పబోతున్నారు మీరు? ఓన్లీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితే దేర్ ఇస్ నో డెవలప్మెంట్. డెవలప్మెంట్ అనేది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే లేదు. ఓకే, దానికి రీజన్స్ ఏం లేవు. ఈ గ్రౌండ్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఇది స్టేడియం ఎట్లా ఉండాలి, గ్రీనరీగా ఉండాల్సిన గ్రౌండ్ ఏమో శాండీగా ఉంది. రోడ్స్ మీరు హైవేస్ తప్ప పక్కకి వెళ్ళండి, ఏ రోడ్డు అమరావతికి, అమరావతి గుడికి వెళ్ళాలన్నా రోడ్డు బాగుండదు, గుడివాడ వెళ్ళాలన్నా రోడ్డు బాగుండదు, ఏది రోడ్డు బాగుండదు. చాలా డ్రాస్టిక్ అండ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మన స్టేట్లో లేదండి, దాని మీద వాళ్ళు ఫోకస్ చేయట్లేదు. ఓకే, ఎందుకంటే దే వాంట్ ఎలక్షన్, ఎలక్షన్ కావాలి, ప్రజల ఓట్లు కావాలి, ఓట్లు కావాలని వాళ్ళు, వాళ్ళ ఓన్లీ సింపుల్ ఫండమెంటలీస్ పే అండ్ టేక్ ఓట్స్. ఓకే, అంటే ఏది బటన్ నొక్కాము ఇచ్చాము, లేకపోతే ఇంకో చేసాము ఇచ్చాము, అంతే అంతే తప్ప జనరల్ పబ్లిక్ కి, ట్యాక్స్ పేయర్స్ కి బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా పెంచాలి, దాని మీద ఎటువంటి అవగాహన లేకుండా చేస్తున్నారు. ఓకే, మన కంట్రీకి అదర్ కంట్రీస్ కి వేరియేషన్స్ ఎలా ఉన్నాయి కూడా వెరిఫై చేసుకోండి, తెలిసిపోతుంది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు వెళ్ళే రోడ్ ఎలా ఉంది, మీరు వెళ్ళే మీరు చేసే గ్రౌండ్ ఎలా ఉంది, మీరు తిరిగే చోటు ఎలా ఉంది, అవి చూస్తేనే మీకు మనకి యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, ఏదో తెరలు కట్టేసి ఏదో చేసేసి కంప్లీట్ చేస్తే ఉపయోగం లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా బేసిక్ ఫండమెంటల్స్ మర్చిపోయి చేస్తే ఇలాగే ఉంటుంది. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచాలి ప్రతి ఒక్కరిది, పెంచట్లేదు, అంతే. అంతకన్నా మార్గం ఏం లేదు, అంతకన్నా చెప్పేది కూడా ఏం లేదు. ఓకే, ఓన్లీ డెవలప్మెంట్ కావాలి, డెవలప్మెంట్ అని అడగట్లా, చేయండి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆయన అప్పు చేసి లేకపోతే ఇంకో విధంగా చేసి, ఇప్పుడు మీ దగ్గర జేబులో డబ్బులు ఉంటే నువ్వు ఖర్చు పెట్టు, లేకపోతే డబ్బులు జనరేట్ చేసి ఖర్చు పెట్టు, అంతేగాని వేరే అదర్ యాక్టివిటీస్ ఏమి చేయకూడదు. ఇలా ఏ స్టేట్ గవర్నమెంట్స్ చేయలేదు, వేరే కంట్రీస్ లో కూడా చేయలేదు. బేసిక్ డెవలప్మెంట్ యాక్టివిటీని మర్చిపోయి ఎన్సీపీ వెల్ఫేర్ స్కీమ్స్ మీద వెళ్తే డెవలప్మెంట్ ఏమొస్తుంది, గ్రోత్ ఏమొస్తుంది స్టేట్కి? వెల్ఫేర్ స్కీమ్స్ ఉండొచ్చు, బట్ అట్ ది సేమ్ టైం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా జరగాలి. డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగకోకుండా మీకు వెల్త్ క్రియేషన్ ఎక్కడ జరుగుతుంది? వెల్త్ క్రియేషన్ జరగకపోతే కనుక ఏం యాక్టివిటీస్ చేయగలం, ఎంతవరకు అప్పులు తీసుకురాగలం, ఎంతవరకు అప్పు తీసుకొచ్చేస్తాం? అంటే ప్రభుత్వ ఉద్దేశం, పైన ఉన్నోళ్ళు ఇప్పుడు లక్షలు సంపాదించుకుంటున్నారు, మీకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, లేకపోతే మీరు చదువుకున్నారు, మీకు ఒక ఆర్థిక పరిస్థితి లేకపోతే కుటుంబ పరిస్థితి బాగుంటుంది, బట్ ఎవరైతే పేదలు ఉన్నారో, అంటే ఏ ప్రభుత్వ దేవన్నా పేదలని పైకి తీసుకురావాలి, వాళ్ళకి ఎంతో కొంత చేయాలనే కదా వాళ్ళ ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ఉన్నారు, పేదలు పైకి తీసుకురావాలి కరెక్టే, కానీ పంచుకుంటా వెళ్తే పేదలు పైకి రారుగా. వర్క్ జాబ్ చూపించాలి, ఎక్కడైతే ఆడికి ఉపాధి చూపించాలి, ఉపాధి చూపించడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. కానీ పంచుకుంటూ వెళ్తే ఎంతకాలం పంచుకుంటూ వెళ్తాం? అది కింద అంటే కింద ఉన్న వాళ్ళని పైకి తీసుకురావడం అంటే పైన ఉన్నవాడిని కిందకి లాగడం కాదు. సి, ఇప్పుడు పైన ఎవడోటే 10% పొలిటికల్ లీడర్లు వీళ్ళందరూ సంబంధించుకుని ఉండొచ్చు, హై లెవెల్ బ్యూరోక్రాట్స్ వీళ్ళందరూ సంబంధించుకుని ఉండొచ్చు, బట్ మిడిల్ క్లాస్ పీపుల్, మిడిల్ చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన మిడిల్ క్లాస్ పీపుల్, వాళ్ళ యొక్క ఇవాళ వాళ్ళు ప్రెషర్ అయిపోతున్నారు, లైఫ్ వాళ్ళ జీవన విధానమే ప్రెషర్ అయిపోతుంది, ఎలా బతకాలో తెల్ల స్థితిలోకి వెళ్తున్నారు. వాళ్ళు కింద ఉన్న వాళ్ళకి ఏమో స్కీమ్లు ఇస్తున్నారు, పైన ఉన్న వాళ్ళు ఏమో సంబంధించినారు, మధ్యలో ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమో మధ్య తరగతి వాళ్ళు చాలా సఫర్ అయిపోతున్నారు ఇవాళ ఈ స్కీమ్స్. దెర్ ఈజ్ నో డెవలప్మెంట్, ఓన్లీ స్కీమ్సే, వెల్ఫేర్ స్కీమ్సే. స్కీమ్స్ పంచుకుంటూ వెళ్ళినంతకాలం ఆ డబ్బుల్ని మళ్ళీ తాగేసి ఇచ్చేస్తున్నారు, ఏమన్నా అంతకు మించి. ఓకే, సో కాబట్టి అది రైట్ వే ఆఫ్, అంటే మనం కనుక చూస్తే అదర్ కంట్రీస్ని కనుక చూసుకుంటే కనుక మనకు తెలిసేది, ఎక్కడైతే పూర్తిగా వెల్ఫేర్ స్కీమ్స్ మీద బేస్ అయ్యి కేవలం ఓట్లు మాత్రమే కావాలన్న రాజకీయంలోకి వెళ్ళినటువంటి కంట్రీలు ఏమైపోయినాయి అన్నది మనం కళ్ళెదరకుండా చూస్తూనే ఉన్నాం. ఓకే, మన పరిస్థితి కూడా రేపొద్దున అలాగే తయారవుతుంది. తీసుకురావాలి, స్కీమ్స్ ఇవ్వాలి, కింద ఉన్న వాళ్ళని, బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా సపోర్ట్ చేయాలి. ఏ రకంగా సపోర్ట్ చేయాలి అంటే వాళ్ళకి గ్రోత్ రావడానికి సపోర్ట్ చేయాలి. అంతేగాని నేను నెల నెల నీకు డబ్బులు ఇచ్చేస్తాను, నువ్వు తినేసి కూర్చోంటే కనుక ఎంతకాలం ఇచ్చుకుంటూ వెళ్తాం? అది తీసుకురావడం అవ్వదుగా, పైకి తీసుకురావడం అవ్వదు కదా, సమర్పదలు తయారు చేయడం అవుతుంది అది. అవును సార్, ఒకటి సార్, తెలంగాణ చూసుకుంటే వాళ్ళకు కూడా వెనకబడిన స్టేట్ అంతకుముందు, దాని తర్వాత డెవలప్మెంట్లో అవ్వచ్చు, ఇప్పుడు ఇప్పుడు చాలా వాళ్ళు మిగులు బడ్జెట్లో ఉన్నారని చెప్తున్నారు, బట్ వాళ్ళకి అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే బయటకు వచ్చి ఉద్యమాలు చేస్తారు, మేధావులు బయటకు వస్తారు, బట్ ఆంధ్రప్రదేశ్లో
వాళ్ళు మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు అడుగుతారు, మీరు మాట్లాడలేరు, క్వశ్చన్ చేయలేరు, బయటకు వచ్చి మాట్లాడలేరు అంటారు. అంటే మీలాంటి పెద్దోళ్ళు అవ్వచ్చు, లేకపోతే స్టేట్ బాగుండాలనుకునే వాళ్ళు అవచ్చు, ప్రభుత్వానికి తెలియజేయండి, లేకపోతే ప్రభుత్వంతో మాట్లాడాలండి. సొసైటీ యొక్క కల్చరు అలా యొక్క ఆలోచన విధానం మొదటి నుంచి కూడా ఏంటంటే వాళ్ళ జీన్స్లోనే పోరాటం ఉంది. ఎందుకంటే నిజాంకి వ్యతిరేకంగా కానీ కమ్యూనిస్ట్ మూమెంట్లు కానీ తెలంగాణలో చాలా ఎక్కువ. వాళ్ళు దేన్ని కూడాను ఇమ్మీడియట్గా రోడ్డు మీదకి వచ్చేసేసి దాన్ని సపోర్ట్ చేస్తారు. మూమెంట్ని కానీ ఒక వ్యతిరేకతను కానీ ఎక్స్ప్రెస్ చేయడంలో తెలంగాణ ప్రజలు ఎక్స్ప్రెస్ చేసినంత బాగా ఆంధ్ర ప్రజలు చేయరు. ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళు పోరాటదారులు. అక్కడ వాళ్ళ పొలిటికల్ లీడర్స్ కూడా పోరాటదారులు కాదు, అణచివేతకు ఎక్కువ గురయ్యారు. అందువల్ల అణచివేతకు గురయ్యారు కాబట్టి ఓకే వాళ్ళకి ఆ తిరుగుబాటు అనేది తిరుగుబోతాడు. కానీ ఏపీలో ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఎంత లేనోడైనా కానీ వాడు సర్వేలు వాడు చేసుకుంటాడు. ఓకే అంటే మొన్నటి వరకు కూడా ఈ అంటే ఈ పాలిటిక్స్ మనం ఎంటర్ కాకుండా ఉంటే ఎవరి పైన వాళ్ళు చేసుకుంటే హ్యాపీగా ఉన్నారు. మనకంత ఒత్తిడి లేదు, తెలంగాణలో ఉన్నంత ఒత్తిడి మనకు రాలే ఇప్పుడు. ఓకే అందువల్ల ఇది ఏపీ బాగుంది. కాకపోతే ఈ 4-5 ఏళ్లలో మనం ఈరోజు రైతులకి వాటర్ సరిగ్గా సప్లై చేయలేకపోతున్నారు. పాలిటిక్స్ అన్నీ కూడా రెండు పార్టీల మధ్య లేకపోతే రెండు కులాల మధ్య జరుగుతున్నాయి తప్ప ప్రజల అభివృద్ధి కోసం మనం పాటుపడదాం అనే ఉద్దేశం నాయకుల్లో పోయిన నాళ్ళు ఇది ఈ రాష్ట్రం కాదు ఏ రాష్ట్రమైనా అలాగే ఉంటుంది. ఓకే ఇది దిస్ ఇస్ ద కంక్లూషన్ అంతే అంతే. తెలంగాణ పొలిటికల్ లీడర్స్ కూడా ఏంటంటే దే ఆర్ ప్యూర్ పొలిటీషియన్స్ మ్యాక్సిమం ఇంతకు ముందు ఉన్న పొలిటికల్ లీడర్స్ అందరు కూడా తెలంగాణలో. కాబట్టి వాళ్ళు దేనైనా ఉద్యమాన్ని చాలా స్ట్రాంగ్గా అంటే వాళ్ళ దగ్గర ఆ పొలిటికల్ మూమెంట్ మీద ఒక రకమైన చిత్తశుద్ధి ఉంది అక్కడ పొలిటికల్ లీడర్స్ కూడా. కాబట్టి వాళ్ళు సెపరేట్ చేసుకోగలిగిన స్టేట్ ని సాధించగలిగిన చేశారు. ఇక్కడ పొలిటికల్ లీడర్లు అందరూ బిజినెస్ సార్. ఏపీలో కూడా చాలా మంది మేధావులు ఉన్నారు సార్, మేధావులు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు, ఫైటర్స్ ఉన్నారు. జయాంధ్ర ఉద్యమం జరిగింది, అదంతా అయిపోయింది. అది ఆ లీడర్స్ అందరూ ఎవరు లేరు. వాళ్ళు ఉన్న మా పొలిటికల్ లీడర్లు అందరూ కూడా బిజినెస్ పీపులే. సో బిజినెస్ పర్సన్స్ పొలిటికల్ లీడర్స్ అయితే ఏమవుతుంది అంటే ముందు వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్టే ఉంటుంది, ఆ తర్వాతే మిగిలింది ఏదైనా సరే. ఓకే ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం అది. జనాలు కూడా ఏంటంటే ప్రజలు కూడా బయటికి రారు అంత. తెలంగాణలో వచ్చినంత స్పీడ్గా ఇక్కడ జనాలు బయటికి రారు. ఎందుకంటే నా కుటుంబం బాగానే ఉంది కదా, మాకు హ్యాపీగానే ఉన్నాం కదా, మా పిల్లలు ఫారిన్ కంట్రీలో ఉన్నారు కదా, ఓకే మాకేం ప్రాబ్లం ఉంది అన్న లెవెల్లో ఉన్నారు. మొదటి నుంచి కూడా ఏంటంటే ఇక్కడ ఆ భావజాలం చాలా తక్కువ. ఇక్కడ కమ్యూనిస్ట్ భావజాలం బాగా తక్కువ. అదంతా ఏంటంటే ఇంకా స్టిల్ ఇవాళకి తెలంగాణలో ఆ భావజాలం ఉంది కాబట్టి వాళ్ళు ఆ వ్యతిరేకతను చూపించగలుగుతున్నారు. ఇప్పుడు చాలా స్కీమ్స్ ఇచ్చారు తెలంగాణలో కూడా అంతకు ముందు. మరి ఎందుకు గవర్నమెంట్ మారింది అక్కడ? వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినా కూడా మార్చారు, భరించలేక బానిసతత్వం మనస్తత్వం. సార్ ఆ ఫ్యాక్టర్ వేరే సార్, ఎందుకంటే తెలంగాణలో జరిగింది అహంకారం, ప్రజలకు అందుబాటులో లేకపోవటం, నేనేం చేసినా కరెక్టే అనేది ప్రజలు ఎప్పుడైనా కానీ అవును ప్రజలు వాళ్ళు సంక్షేమ పథకాలు ఇచ్చినా ఎంతకన్నా డెవలప్మెంట్ జరిగింది హైదరాబాద్ అదే చెప్తున్నాను. బట్ అహంకారమో లేకపోతే ఇంకోటో ఇవి కూడా ఫ్యాక్టర్స్ గా ఉంటాయి. అదే చెప్తున్నా నేను, దాన్ని వాళ్ళు భరించలేరు. అవును ఇక్కడ ఏంటంటే జనాలు మనకి ఎందుకులే అన్నట్టుగా వెళ్ళిపోయినటువంటి మనస్తత్వం ఎక్కువ. ఓకే నేను బాగానే ఉన్నాను కదా, నా ఫ్యామిలీ బాగానే ఉంది కదా, పిల్లలు ఫారెన్లో ఉన్నారు కదా, మనం ఎందుకు పర్లేదు నడిచిపోతుంది. ఓకే సో ఇక్కడ ఏంటంటే మేజర్గా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ మనం ఇచ్చేటువంటి స్కీమ్స్ వల్ల సమరపోతుల కింద తయారు చేస్తున్న మూలాన ఏ పనికైనా సరే బయట స్టేట్ నుంచి లేబర్ని తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఏ ఇండస్ట్రీ అయినా సరే, హోటల్ ఇండస్ట్రీ అయినా, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అయినా, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అయినా, అగ్రికల్చర్ యూపీ నుంచో లేకపోతే బీహార్ చివరికి అగ్రికల్చర్ లేబర్ కూడా మాకు వెస్ట్ బెంగాల్ నుంచి వస్తున్నారు. అవును సో ఎందుకంటే ఎవడు పని చేయడానికి ఇష్టపడలేదు. ఈవెన్ ఒక చిన్న ఆఫీసులు చిన్న బిజినెస్ ఆఫీసెస్ ఉన్నాయంటే వాటిలో ఎంప్లాయీస్ ఎవడో దొరకట్లేదు ఇక్కడ. సో మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళకి ఉపాధి చూపిస్తే లైఫ్ లాంగ్ వాళ్ళ గ్రోత్ వస్తుంది. అంతేగాని ఈ సంవత్సరం ఈ నెల పంచి పెడతాం, ఈ సంవత్సరం పంచి పెడతాం, ఎన్ని సంవత్సరాలు పంచి పెడతాం? పంచి పెట్టడం వలన అంటే పార్టీలు జస్ట్ ఎలక్షన్ ఎజెండాతోనే పనిచేస్తున్నాయి. మీరు చెప్పేది దట్స్ ఇట్, ఓన్లీ ఓట్ బ్యాంక్ ఎలక్షన్స్. దాన్ని ఏంటంటే రిలీజన్ కింద, క్యాస్ట్ కింద, లేదంటే ఇన్కమ్ బేసిస్ కింద పోలరైజేషన్ చేసి దే ఆర్ ప్లేయింగ్ ది గేమ్స్. ఓకే దానివల్ల లాంగ్ రన్ లో మాత్రం ఎటువంటి బెనిఫిట్ స్టేట్ కి అయితే ఉండదు. ఓకే ఈ దీంట్లోంచి బయటకు రాకపోతే మాత్రం గ్రోత్ రాదు. ఓకే సార్, ఇప్పుడు 60-70 దాటిన వాళ్ళు పని చేయని వాళ్ళకి ఇవ్వండి, కానీ 40 ఏళ్ళకి 35 ఏళ్ళకి పెన్షన్ ఇవ్వడం ఏంటండి? ఓకే వాళ్ళు ఏం పని చేస్తారు, చేయరు, అదే మన పరిస్థితి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.